నేతృత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని ప్రజల సౌకర్యార్థం ఆ రోజు ఇసుక ఉచితమైనటువంటి పాలసీని తీసుకొచ్చి పేదవాళ్ళందరికీ అలాగే పనులన్నింటికి కూడా ఇసుకను ఉచితంగా అందించిన ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. మరి మూడు నెలలుగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం పాలసీ మార్పు పేరుతో ఇష్టారాజ్యంగా అక్రమంగా ఇసుకను అమ్ముకోవటం వల్ల ప్రజలు ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. దాదాపు 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, కాఫీ మేసర్లు అవ్వచ్చు, అలాగే సెంట్రింగ్ వాళ్ళు అవ్వచ్చు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు అందరూ కూడా కుటుంబాలతో సహా పస్తులు ఉంటున్నారంటే ఇవాళ ఎటువంటి పరిస్థితి ఇవాళ ఈ అసమర్థత ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రంలో ఏర్పడిందో కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంది. ఇవాళ ఒక కొత్త పాలసీని పేరుతో, కొత్త పాలసీ మరింత మెరుగైన పాలసీని తీసుకొస్తామనే పేరుతో ఉచితంగా ఇచ్చే ఇసుకని రద్దు చేసి మరి వచ్చే నెలలో కొత్త పాలసీ అంటూ ఉన్నారు. ఇప్పటికే 15,000 రూపాయలు లారీ ఇసుక అమ్ముతూ ఉన్నారు. రేపు కొత్త పాలసీలో అనేక లోపభూయిష్టంగా ఉన్నటువంటి ఆ పాలసీ విధానాల వల్ల 25,000 రూపాయలైనా ఇసుక ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చరిత్రలో ఎప్పుడూ లేదు ఇసుకని బస్తాల్లో కొనటం అనేది ఒక ఈ ప్రభుత్వ హయాంలోనే అది జరగటం జరిగింది. ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ భవన నిర్మాణ కార్మికులతో కలిపి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉద్యమం చేపట్టాం, ధర్నాలు చేస్తున్నాం. రేపు రాబోయే కొత్త పాలసీలో ధరలు కనుక నియంత్రణ జరగకపోతే, బ్లాక్ మార్కెట్లో కనుక ఇష్టారీతన కనుక ఇసుక కనుక అమ్మితే పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు అలాగే ఇంటి యజమానుల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.